లింగరాజు పాలెంలో మాయ గారు చెప్పిందే న్యాయం చేసిందే దర్పం కాదనే మగాడ అవ్వడరా ప్రెసిడెంట్ గారు ఏం చేయించినా మీరేం చేసినా ఊరుకుంది చేతగా కొచ్చేవలేకో కాదు నా వల్ల ఈ ఊళ్ళో గొడవలు జరగకూడదు కానీ నా గురించి అమాయకులైన ఈ జనానికి ఏమైనా జరిగితే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాను రండి ప్రెసిడెంట్ గారు నా ఓటు మీకే వేస్తానన్నాను పదండి చూసావా నీకే వేశాను శీను సీత పోయింది పదవి పోయింది ఏర్రా నీ జనం कंगार पड़ना मैं बंधी ओटल आपटा प्रयत्नी इपड़ आपरा ने आपता आफीसर गारे आपतार क्षण आफीसर गार ओटे टाइम अंदे अवन सर टाइम इक ओट वे वील अर्थम आफीसर गार నిజం చెప్పండి సార్ అతను చెప్పింది నిజమే కదా సార్ నోరు మూయరా మీ పై ఆఫీసర్ గాని ఎక్కువ తెలుసా నీకు రూల్స్ మళ్ళీ తప్పు చేస్తున్నావు ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఊరుకుంది ఎందుకో తెలుసా
నీ ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి మొదలుపెట్టండి. ఓకే సార్. దేవుడా 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 దేవుడా, మొదటి మా సీన్ గడికి రావాలి. అయ్యా, ఇంతవరకు సీన్ గడికి ఒక కోటి కూడా పడలేదు. అల్లుడు, మనకు మొదలైపోయింది. అయ్యా, మనకే కోట్లు వచ్చాయి. అల్లుడు, 300 దాటిసి ఉంటాయి. ఓకే, కౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. సార్, గొడ్ల గుర్తుకు 386 రోట్లు వచ్చాయి. సార్, పువ్వు గుర్తుకు 386 రోట్లు వచ్చాయి. వాట్? ఇద్దరికి 386 వచ్చాయా? ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నాయేమో వెరిఫై చేసి రీకౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. ఏంటల్లుడు ఇలాగైంది? అయ్య గారు, నా కంగారు వచ్చేస్తుందండి. సార్, ఈ ఓటు ఇన్వాలిడ్, తీసేయండి. సరే, ఓటు. ఇట్స్ వ్యాలిడ్, ఉంచండి. సరే, ఈ ఓటు. ఇట్స్ ఇన్వాలిడ్. ఇద్దరికి 385 ఓట్లు వచ్చాయి, అంటే టై అయిందన్నమాట. ఇలాంటి టైంలో యాజ్ పర్ రూల్ టాస్ వేసి ఎవరు గెలిచారో నిర్ణయిస్తారు. ఏమంటారు? మీ రూల్స్ ఎలా చెప్తే అలా చేయండి. మీరేమంటారు? కానివ్వండి. మీకేం కావాలో కోరుకోండి. నాది బొమ్మ. సార్, పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంట్రా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్షన్ డ్యూటీ మీద పక్కూరు వెళ్తారు కదరా, వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారా? ఆఫీసర్ గారు, ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరు పంపించారు? సీత, మీ ఊరి స్కూల్ టీచర్. కోళ్ళగారండి. ఉబ్బు గుర్తుకే ఓటేశారు. లింగరాజు పాలనగా వేమూరు శ్రీని ఆకాశం లింగరాజు గారిని ఒక ఓటు మెజారిటీతో గెలిచారు.
ఇప్పుడేనా చెప్పునానా తొందరగా చెప్పునానా అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కొట్టించుకుంటూనే ఉన్నాం ఆ ముక్క మాత్రం చెప్పట్లేదు ఇప్పటికైనా చెప్తావా ప్రెసిడెంట్ మొగుడా ఐ లవ్ యు